హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? మీ అందరికీ మను విద్యూ ఛానల్ తరఫున స్వాగతం. ఈరోజు 74వ రిపబ్లిక్ డే మనమందరం జరుపుకుంటున్నాం. మీ ఫ్రెండ్స్కు, మీ శ్రేయోభిలాషులకి, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా వాట్సాప్లో రిపబ్లిక్ డే స్టిక్కర్లు మరియు వాల్ పేపర్స్ ఎలా పంపాలో అన్నీ ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. మీ ఫ్రెండ్స్కి రిపబ్లిక్ డే విషెస్ చెప్పి మీరు కూడా ఆనందంగా హ్యాపీగా రిపబ్లిక్ డే చేసుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ మను విత్ యూ ఛానల్ తరఫున 74th రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మొట్టమొదటగా గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి రిపబ్లిక్ డే వాట్సాప్ స్టిక్కర్స్ ప్యాక్ అని టైప్ చేయాలి. రిపబ్లిక్ డే వాట్సాప్ స్టిక్కర్స్ ప్యాక్, తర్వాత వరుసగా స్టిక్కర్స్ కలిగినటువంటి యాప్లన్నీ చూపించబడతాయి. మీకు నచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. పలాందని నేను చెప్పడం లేదు, మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ రేటింగ్ అండ్ స్టార్ రేటింగ్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ప్రస్తుతానికి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి రిపబ్లిక్ డే స్టిక్కర్స్ ఫర్ వాట్సాప్ అని ఉంది కదా, రెండవది మీకు కనిపిస్తుంది కదా, దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఇన్స్టలేషన్ అనేది జరిగిపోతుంది, ఇన్స్టలేషన్ అనేది జరిగిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ జరిగిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసిన తర్వాత యాడ్ టు వాట్సాప్ అని వస్తుంది. దాన్ని మీరు ప్రెస్ చేయగానే మళ్ళీ యాడ్ అని వస్తుంది. దీన్ని ప్రెస్ చేయగానే కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్. ఇక మినిమైజ్ చేసి వాట్సాప్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి వాట్సాప్లో మీరు మెసేజెస్ ఎవరికి పంపాలో వాళ్ళ చాట్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపించాయి. చూసారా, అన్నీ ఇక్కడికి వచ్చేసాయి. మనం యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనకి నచ్చిన 4 స్టిక్కర్స్ని వాళ్ళకి పంపించడానికి నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇలా 4 సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత చిన్న గ్రీటింగ్ టెక్స్ట్ కూడా టైప్ చేద్దాం. హ్యాపీ రిపబ్లిక్ డే గ్రీటింగ్స్, హ్యావ్ ఏ నైస్ డే అని టైప్ చేసి రెండు ఫ్లవర్స్ పెట్టి వాళ్ళకి పంపించేశాను. సో ఫ్రెండ్స్, ఇలా మనము వాట్సాప్ స్టిక్కర్ ప్యాక్స్ మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి, వెల్ విషర్స్కి, మన స్నేహితులకి, మన బంధువులకి పంపించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ రిపబ్లిక్ డే ఇమేజెస్ నేను సెర్చ్ చేస్తున్నాను. ఇలాగే దీంట్లో కూడా చాలా వస్తాయి. సో నేను హ్యాపీ రిపబ్లిక్ డే ఇమేజెస్ అని వచ్చినటువంటి దాన్ని, యాప్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే హ్యాపీ రిపబ్లిక్ డే విషెస్ వస్తాయి. చూడండి, ఇలా ఎన్నో వస్తాయి.
ఇమేజెస్ అన్నిటిలో మనకి నచ్చినవి ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా నాకు ఒకటి నచ్చింది, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇండియా 26 జనవరి అని ఫ్లాగ్ని, దీన్ని మొట్టమొదటిగా ఉన్నటువంటిది డౌన్లోడ్, మొట్టమొదటిగా సెండింగ్ ఆప్షన్ వస్తుంది, తర్వాత డౌన్లోడ్, ఆ తర్వాత ప్రొఫైల్ పిక్గా కూడా పెట్టుకోవచ్చు. ఇలా దాన్ని ఓపెన్ చేయగానే వాట్సాప్, వాట్సాప్ బిజినెస్ ఇలా మీకు నచ్చింది వస్తుంది. మీరు దేంట్లో సెట్ చేసుకోవాలంటే దాంట్లో సెట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ప్రొఫైల్ పిక్ కూడా ఫ్లాగ్ని పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయచ్చు. అలాగే మనం ఏం ఇమేజెస్ పంపించుకోవడం కాబట్టి మనకు నచ్చిన ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫ్లాగ్ని. ఇక దానికి పంపించడం కోసం చూసినాక యాడ్ ఏ క్యాప్షన్ వచ్చింది. చిన్న క్యాప్షన్ యాడ్ చేద్దాం, హ్యాపీ రిపబ్లిక్ డే అని. ఇక సెండ్ కొట్టంగానే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇలాగా ఇమేజెస్ కూడా మనం పంపించుకోవచ్చు. మనం పంపించిన ఇమేజ్ తర్వాత స్టిక్కర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది మనం పంపించినటువంటి హ్యాపీ రిపబ్లిక్ డే గ్రీటింగ్స్, హ్యావ్ ఎ నైస్ డే. తర్వాత ఇమేజ్ కూడా వచ్చింది, హ్యాపీ రిపబ్లిక్ డే అని. అలాగే మీ ప్రొఫైల్ పిక్ చూసినట్టయితే ఫ్లాగ్ ఉంటుంది, చూడండి. ఈ ఫ్లాగ్ని మళ్ళీ అలాగే ఉంటే ఎలా, దాన్ని చేంజ్ చేసుకోవడానికి కూడా నేను చెప్తున్నాను. ఈ వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్లాగ్, దీన్ని మీరు కెమెరా సింబల్ పైన ట్యాప్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేశాక రిమూవ్ అనేదాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఆ ఇమేజ్ రిమూవ్ అయిపోతుంది. సో చూసారా, మళ్ళీ ఖాళీగా అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇలా ఇమేజ్ని మనం పెట్టినటువంటి ప్రొఫైల్ పిక్ని కూడా తర్వాత డిలీట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనం చేంజ్ చేసుకొని హ్యాపీగా ఫ్రెండ్స్తో మన హ్యాపీనెస్ షేర్ చేసుకోవచ్చు. కొని రిపబ్లిక్ డే హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా మను విద్యుత్ ఛానల్ వీడియోని లైక్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మనో విత్యూ ఛానల్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే.